ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి లోక్సభలో జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో అదే ఒక సాక్ష్యం అని చెప్పాలి. అక్కడ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తిన ప్రశ్న ఏదైతే ఉందో మూడు రాజధానులకు సంబంధించి, దాని మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుంటారా, ఎన్ని రాజధానులు ఏర్పాటు చేసుకుంటారా అనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన జోక్యం చేసుకునేందుకు వీలు లేదు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ గతంలోనే దీని మీద కిషన్ రెడ్డి గారు కానివ్వండి, కొంతమంది ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. జీవెల్ నరసింహులు కానివ్వండి, నరసింహారావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే అది రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అనే అంశం, అది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలుండదు అనే దాని మీద ఇంతకుముందే పలువురు చెప్పారు. కాకపోతే సుజనా చౌదరి లాంటి వాళ్ళు కొంతమంది, లేదు కేంద్రంలో మేము అడ్డుకుంటాం, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది, లోక్సభలో ఈ బిల్లు అడ్డుకుంటాం అని రకరకాల ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక అనుమానం అయితే ఉంది అందరిని. కాకపోతే ఇప్పుడు పదే పది సార్లు అదే సాక్షాత్తు లోక్సభలోనే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లోక్సభలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీ లేవనెత్తిన ఈ ప్రశ్నకు ఎప్పుడైతే వెంటనే కౌంటర్ వచ్చిందో, సమాధానం ఇచ్చారో భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో నిత్యానంద రాయ్, ఆయన మాట్లాడడం ఇప్పుడు ఒక నిజంగా ఒక సంచలనం రేకెత్తించే అంశమే. తెలుగుదేశం పార్టీకి కూడా మింగుడు పడని అంశం, ఎందుకంటే మండలి రద్దు విషయం పక్కన పెడితే, సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపిన విషయం పక్కన పెడితే, ఏదైనా సరే కేంద్రం నుంచి ఒక క్లీన్ చిట్ వచ్చేసింది అంటే దాన్ని ఇంకా ఎవరూ ఆపలేరు. అందుకే ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉగాది రోజున విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కేంద్రం ఖచ్చితంగా సానుకూలంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఎప్పుడో సంకేతాలు అందరినీ, ఆ నేపథ్యంలో ఆయన ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కూడా అడ్డుకునేందుకు వీలు లేదు, రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళే ఉద్దేశంలో కేంద్రం లేదు మొదటి నుంచి కూడా. అక్కడ రాజకీయ కోణంలో, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడూ లేదు. కాబట్టి పార్టీ అంశాలు వేరు, పార్టీ నిర్ణయాలు వేరు, రాజ్యాంగబద్ధ విషయంలో రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి. సో ఇలాంటప్పుడు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్నా, ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ ముందు కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు, నో ఆప్షన్ అనమాట. ఒక రకంగా ఇప్పుడు ఫైనల్ డెసిషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే, ఆల్రెడీ ఆయన నిర్ణయం ప్రకటించేశారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖలో ఏర్పాటు చేస్తాం, జ్యుడిషియల్ క్యాపిటల్ని కర్నూలులోను, అలాగే లెజిస్లేచర్ క్యాపిటల్ని అమరావతిలో అని ప్రకటించేశారు కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జోక్యం చేసుకో ఆ విషయంలో అని చెప్పి క్లారిటీ ఇచ్చేయడంతో మరొకసారి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సవాలు, సంబరాలు మొదలైనవి వైసీపీ శ్రేణుల్లో. ఈ ప్రకటన మీద ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కొంచెం అయోమయంలో ఉన్న వైసీపీ నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి వైఎస్ఆర్సీపీ నేతలకు, అలాగే మూడు రాజధానులు కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.